తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం తరపున గోల్కొండ కోటలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందని చెప్పిన కిషన్ రెడ్డి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఈ వేడుకలకు హాజరవుతారని తెలిపారు. బీజేపీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిందని రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం కూడా ఢిల్లీలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో కన్నా హైదరాబాద్లో జరపాలి. చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ యొక్క భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపు ఉదయం ఇక్కడనే జాతీయ పతాక ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదే కాకుండా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలన పైన కూడా రేపు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ప్రారంభించుకుంటాము. రేపు ఉదయం పతాక ఆవిష్కరణ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఇక్కడ మేము మరి ప్రారంభించాలని నిర్ణయం చేయడం జరిగింది. రేపు ఉదయం సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమాల్లో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఏ ఒక్కరితో ఏ ఒక్క పార్టీతో ఏ ఒక్క వేదిక ద్వారా రాలేదు. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనులు కూడా ఈ తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. సుమారు 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడంలో భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించింది. 160 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజల కండగా తెలంగాణ గుండె చప్పుడై పార్లమెంటులో ఎప్పటికప్పుడు మరి మద్దతు ప్రకటించిన విషయము, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం కూడా మనకు తెలుసు. సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు తెలంగాణ తల్లిగా మరి చిన్నమ్మగా తిరగని జిల్లా లేదు. తెలంగాణ ఉద్యమంలో అన్ని జిల్లాల్లో పర్యటించి లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా జేఏసీలో ఒక జాతీయ పార్టీగా మొట్టమొదటగా చేరినటువంటి పార్టీ, జేఏసీలో అన్ని విషయాలలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ, అన్ని ఉద్యమాలకు మరి నేతృత్వం వహించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అందరికంటే ముందు తెలంగాణ కోసం తీర్మానం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పొంగులేటి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలలో ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. పువ్వాడ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్ముడిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అడిగిన వాళ్లకే సీట్లు ఇచ్చినప్పటికీ పొంగులేటి ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరాలో తెలియని అయోమయంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారన్నారు పువ్వాడ. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరన్నారు. బీజేపీకి జిల్లాలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చేయలేదని చెప్పలేక ఖమ్మంలో ఏదో అరాచకం జరిగిపోతుంది, ఖమ్మంలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, లేనిపోని గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు. నిజంగా అరాచకమే జరిగితే మీరు మాట్లాడే మాటలకి, మీరు కేసీఆర్ని తిట్టే తిట్లకి, అజయన్నం తిట్టే తిట్లకి అరాచకం అంటూ జరిగితే మీరు రోడ్ల మీదకి రాగలుగుతారా, బయటకు ఒక్కసారి ఆలోచన చేయడం కోరుతా ఉన్నాను. ఖమ్మం రోడ్ల మీద తిరగలుగుతారా మీరు? లేదు, తిరగలేరు. ఇవాళ ఈ పార్టీనా ఆ పార్టీనా ఈ పార్టీనా ఆ పార్టీని సిద్ధాంతమే లేకుండా అటు ఒక రోజు ఇటు ఒక రోజు ఇటు ఒక రోజు అటు ఒక రోజు ఆలోచన చేసి లటక్కని దేంట్లో దాంట్లో దూరితే నీకు ఏం సిద్ధాంతం ఉందని అడుగుతున్నాను నేను. నీకు సిద్ధాంతం లేదు, పద్ధతి లేదు. మనలో మనం కలిగించుకుంటే శత్రువుకు లాభం అవుతుంది. మన కలహాలు పక్కన పెట్టండి కొంతకాలం, గ్యాపులు పక్కన పెట్టండి కొంతకాలం, మనకున్న కడుపు నొప్పిని పక్కన పెట్టండి. మనం అధికారంలో ఉంటే ఈ అధికారం నీకు వస్తుంది, నీ ద్వారా కార్యకర్తకు వస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కడు మంత్రే కాదా? ఇవాళ నేను మంత్రి అంటే మీరందరూ మంత్రి లెక్కనే. ఇవాళ మన నాయకులు మనం కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీకున్నదో నాకున్నదో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టాలి. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు.
ఇక్కడెందుకేస్తారండి ఓట్లు నీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశలు గల్లంతే బీజేపీనే ఆల్రెడీ పీకింది। కాళేశ్వరం మిషన్ భగీరథ పేర్లతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు। అలా దోచుకున్న డబ్బుతోనే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారని అన్నారు। గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన షర్మిల అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు। కేసీఆర్ ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ షర్మిల ప్రశ్నించారు। కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఏం చేశాడని రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యిందా అని షర్మిల ప్రశ్నించారు। కేసీఆర్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని ఇప్పుడు 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చిందని విమర్శించారు। కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ రుణమాఫీ ఇంటికో ఉద్యోగం ఏమైందని షర్మిల ప్రశ్నించారు। కల్వకుంట్ల ఫ్యామిలీలో అందరికీ పదవులు ఉన్నాయి కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవని చెప్పారు। ఈ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు జరుగుతుంది అని ఉత్సవాలు చేసుకుంటున్నారు। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు అసలు ప్రజలకు ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి అని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం। కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో 9000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు। 100ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు। పది సంవత్సరాల్లో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది వేడుకల పేరిట రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది। దాంతోపాటుగా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఓన్ చేసుకుంటుంది రాష్ట్ర అవతరణ వేడుకలు। దీన్ని ఎట్లా చూస్తారు? రేపు రాజ్భవన్లో సపరేట్గా వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది, సెక్రటరీలో సపరేట్గా జరుగుతున్నాయి, దీన్ని అంతా ఎట్లా చూస్తారు? తెలంగాణ వచ్చింది, ఇది సంతోషమే, అందరూ పండగలు చేసుకోవాలి, మేము కాదంటలేము। కానీ కేసీఆర్ గారు బంగారు రాష్ట్రాన్ని చేస్తాను అని చెప్పి ఏమి చేశాడు అని అడుగుతున్నాం। అప్పుల రాష్ట్రంగా చేశాడు కేసీఆర్ అన్నది వాస్తవం కాదా? ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నాడు కేసీఆర్ అన్నది వాస్తవం కాదా? అసలు 2014లో ఎన్ని ప్రభుత్వ భూములు ఉండే, ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయి? అసలు 30,000 ఎకరాలను కేసీఆర్ గారు అమ్మేసుకున్నాడు, 40,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ భూములు అమ్మేశాడు కేసీఆర్ గారు। మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదా? ఒక లిక్కర్ రాష్ట్రంగా తయారు చేశాడు కేసీఆర్ గారు, ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? రైతుల్ని మోసం చేయలేదా? మహిళలను మోసం చేయలేదా? నిరుద్యోగులను మోసం చేయలేదా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? అసలు నా మనవడు ఏ భువ తింటాడో రంగయ్య మనవడు కూడా అదే, రంగన్న మనవడు కూడా అదే తింటాడు, ఏ బడికి పోతాడో అదే బడికి రంగన్న మనవడు కూడా పోతాడని చెప్పిన వాడు మరి ఇప్పుడు కేసీఆర్ గారు మనవడు? కేసీఆర్ గారి కొడుకులు వెళ్ళి రాజ్యాలు వెళ్తున్నారు, మరి బిడ్డల కథ ఏమైంది? ఫీజు రీఎంబర్స్మెంట్ అసలు ఆ దిక్కే లేదు, ఆరోగ్యశ్రీకి అసలు బాకీలు పడ్డారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా కేసీఆర్ గారు, మరి ఇచ్చిండా? ఎక్కడుంది కేజీ టు పీజీ ఉచిత విద్య? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటైజేషన్ సిబ్బంది విధుల్ని బహిష్కరించారు। శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణపై కౌన్సిలర్ భర్త దౌర్జన్యాన్ని నిరసిస్తూ విధులకు హాజరు కాలేదు, కౌన్సిలర్ భర్తపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు। శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణపై కౌన్సిలర్ భర్త వాసు దౌర్జన్యానికి దిగాడు, దీన్ని నిరసిస్తూ శానిటైజేషన్ సిబ్బంది ఆందోళన చేపట్టారు। పోలీస్ ఫైల్ చేసి వెంటనే అరెస్ట్ చేయండి, తగిన న్యాయం చేయాలి। ఒక ఆఫీసర్ ని దుర్భాషలాడకుండా గతంలో జరిగినట్టు కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా దళితులపై అరాచకాలు కౌన్సిలర్ల దౌర్జన్యం బహిష్కరించి ఈరోజు డ్యూటీ చేయని కారణం ఏంటంటే, నిన్న జరిగిన సమావేశంలో మా అధికారి అయిన శ్రీ రాధాకృష్ణ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని, 5వ వార్డు కౌన్సిలర్ గారు భర్త ఎలమందల వాసు గారు,
దూషించి అనవసరంగా మా కులాన్ని కూడా మాదిగా అని ఉచ్చరిస్తూ అవమానపరిచాడు కాబట్టి దానికి తగిన పరిష్కారం వచ్చే వరకు మేము డ్యూటీలు బంద్ చేసి బైకాట్ చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు మేము డ్యూటీలు బహిష్కరించినాము. దయచేసి మాకు కులాన్ని దూషించే అలవాట్లు మానుకోవాలని గతంలో కూడా కొన్ని జరిగినాయి. ఈ కౌన్సిల్ సమావేశంలో ఇలాంటివి జరగకుండా ఇకనైనా మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. శానిటరీ ఇన్స్పెక్టర్ గారి మీద దౌర్జన్యంగా కౌన్సిలర్ కాకుండా కౌన్సిలర్ గారి భర్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మళ్ళీ దళితులు అని మాట్లాడినారు. దళితులు అంటే మీ మాది వాళ్ళమని ఆయన హెచ్చరించి చెప్పిండు కావాలని మమ్మల్ని. ఆయనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బూతులు తిప్పిండు. అయినా కానీ మేము అవన్నీ ఏం మాట్లాడకుండా ఇవాళ పనులు ఆఫ్ చేసుకుంటాను. మేము ఇవాళ పని చేయదలుచుకోలేదు. ఆయన వచ్చి కౌన్సిలర్ భర్త వచ్చి మా సార్కి ఇన్స్పెక్టర్ గారికి క్షమాపణ అడిగేదాకా మేము డ్యూటీని చెయ్యం. కేసు తీసుకోవాలి. కేసు ఎందుకు తీసుకోలేదు మరి? ఆయన మారిగోడని కేసు తీసుకోలేదా? ఇంతకుముందు కూడా రవిబాబు కమిషనర్ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి పోయి కొట్టారు. అయినా కానీ మేమేం మాట్లాడకుండా 5 రోజులు పని ఆఫ్ చేసినాం. ఇప్పుడు కూడా అదే విధంగా మేము పని ఆఫ్ చేస్తాను. ఒక ఉద్యోగంలో ఒక హోదాలో ఉండేటటువంటి మీద చెయ్యాలి. రాష్ట్రంలో నిధులు నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. దశాబ్ది తెలంగాణలో శతాబ్ది దోపిడీ కనిపిస్తుందన్నారు. వందల కంపెనీలు తెస్తున్నామంటున్నారు కేటీఆర్. ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమన్నారు సీనియర్ జర్నలిస్టులు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రంను దండుకున్నది ఎవరు, దగాపడింది ఎవరనే అంశంపై మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మర్యాద లేకుండా పోయిందన్నారు. ఉద్యమకారులంటే ప్రభుత్వానికి చిన్న చూపంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ వ్యతిరేకులనే కేసీఆర్ దగ్గర పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నేతల్ని ముందే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మిగిలింది అవమానాలు, అన్యాయం మాత్రమే అని అన్నారు ఎంపీటీసీ శోభ. దేవుడు ఆరాట పడుతున్న దేవుడు ఈరోజు వాడే తెలంగాణ తెచ్చిన దానికంటే ఎక్కువ అవుతున్నాడు. అందరం ఉద్యమకారులు ఇక్కడ, ఎక్కువ తక్కువ కూడా నాకేం కనిపించట్లేదు. అందరం కూడా సమ ఉద్యోగిగా ఉన్నోళ్ళమే. పోరాడి తెచ్చిన అన్నోడు క్షేత్రం విలిసి పాడిపోయింది. భారాస అని భారాన్ని తెలంగాణ మీద అనుభారం వేసినట్టు వేసిపోయిండు. భావ ప్రకటన స్వేచ్ఛని ఈరోజు తీసుకొచ్చి వాడుకొని తెలంగాణ కోసం పోరాడినరో, ఆ పోరాట మూలాలను మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితి మనకి ఈరోజు వచ్చింది. ఆయన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. ఉద్యమమేమో స్వీయ పాలన, ఆత్మగౌరవం అన్నది. స్వీయ పాలన వచ్చింది, ఆత్మగౌరవం ప్రశ్నార్థకమైంది. నీళ్ల కోసమని నిధులు వెచ్చించి నియామకాలు మరచడం వల్ల ఈరోజు 50% మంది అంటే యువత ఈరోజు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగం వస్తుంది, ఇంటికో ఉద్యోగం వస్తుంది. దళిత బంధిస్తున్నాము, 3 ఎకరాల భూమి ఇస్తున్నాము, డబుల్ బెడ్రూమ్లు ఇల్లిస్తున్నాము. ఎన్నికల కోసం స్టంట్లు మేనిఫెస్టోల్లో విడుదల చేసిన వాళ్ళని తుంగలో దొక్కి జరిగేది చివరికి అన్యాయమే. ఉద్యోగాలు మాత్రం ఆ కుటుంబానికి తెచ్చుకున్నారు. కొబ్బరి మాటలతో, పూలతో, ఏమంటారు తోరణాలతో, సీరియల్ బల్బులతో అలంకరించి రైతులను పిలిచేట అంటే సన్మానించండి అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే రైతు కళ్ళాల్లో ఇంకా ధాన్యం అట్లనే ఉంది. అకాల వర్షాల వల్ల ధాన్యం సగము రాలిపోయింది. మిగిలిన ధాన్యం తెచ్చేసి కళ్ళాల్లో పోసారు. 2 నెలల నుంచి అవుతుంటే కూడా ఆ ధాన్యము కొనే దిక్కు లేదు. మళ్ళీ మధ్యలో వర్షాలు పడి ఆరబోసిన తర్వాత మళ్ళీ వర్షాలు పడి నల్లగా అయిపోయినాయి. వీళ్ళు ఏమంటారు దాన్ని తీసుకెళ్తుంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. మిల్లులకు తీసుకెళ్తుంటే రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ ఫస్ట్ రైతు కళ్ళల్లో నుంచి నీళ్లు గారకుండా చూడండి, ధాన్యం అంతా కొనండి, తర్వాత మేము అలంకరించడానికి సిద్ధంగానే ఉన్నాము. నలుగురు కుటుంబ సభ్యుల చేతిలో అయిపోయింది. మరి త్యాగాలు, మనయి భోగాలు వాళ్ళు ఎన్నాళ్ళు ఇట్లా కడుపుచించుకుందాం? మనం మోసపోతూనే ఉందామా? లేకపోతే మోసకారులు ఇప్పుడు కుందేలు వేటాడేటోడు, వేటగాడు ఏం చేస్తాడు? కుందేలులాగా సౌండ్ చేస్తూ కుందేలు పట్టుకుంటాడు. ఆ కేసీఆర్ అనేటోడు నక్కజిత్తుల తోడేలని ఆ రోజు 2001లోనే నేను చెప్పినాం. కాపలా కుక్క కాదు, అది గుంట నక్క, గజ్జి కుక్క, తోడేలై మంద మీద పడుతుంది అని చెప్తే అప్పుడు ఈ మేధావులంతా మమ్మల్ని తప్పుపడ్డారు. మీరు ఇప్పుడో సామాజిక తెలంగాణ అంటున్నారు, ఇప్పుడో ప్రజాస్వామ్య తెలంగాణ అంటున్నారు. ఇన్ననకు కూడా ఆ బాధ్యత ఉంది. మేము 2001లో
కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు గాని లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడం జరుగుతుందని ప్రకటించిన నేటికి ఆ ప్రకటన ప్రకటనగానే మిగిలి ఉందని రైతులు బ్యాంకులలో పంట రుణాలు బాకీ ఉంటే బ్యాంకులలో ఓల్డేజ్ పెన్షన్లు ధాన్యం సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ అయితే వాటిని బ్యాంకర్లు పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ రైతులు ఓవైపు ఇబ్బందులు గురవుతుంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని అదేవిధంగా బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటుంటే దశాబ్ది ఉత్సవాలు జరపాలని వారికి సూచించడం సమంజసం కాదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిహెచ్ రమణ, అంజగౌడ్, చాకలి స్వామి, అంజయ్య, శేఖర్, సుధాకర్ రెడ్డి, కృష్ణమూర్తి, కె వెంకటేష్, ఉదయ్ కుమార్, అక్బర్, ఏ వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన గంగుల కమలాకర్ మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే కనీసం ఒక గింజలు తరిగి తీసినా కానీ వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఇక్కడేమో క్వింటల్ కు 10 నుంచి 18 కిలోల దాకా ఒక్కొక్క రైస్ మిల్ మరి ఒక క్వింటల్ తరిగి తీస్తా ఉన్నారు. దాని మీద స్పందించడం లేదు. మరి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతారు తప్ప అది ఇంప్లిమెంటేషన్ అయితలేదు. ఎందుకంటే గతంలో మరి హరీష్ రావు గారు కూడా చెప్పాడు, ఏది ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఎక్కడైనా కానీ మరి పట్టుకున్నట్టుంటే ఆ బ్యాంకుల పైన చర్య తీసుకుంటాం, మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు పట్టుకోవద్దు, రైతులు రుణమాఫీలు ఉంటే దాని తర్వాత సంగతి కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మాత్రం పట్టుకోవద్దు అని చెప్తే ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన జిల్లాలనే మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే పత్రికల వార్తలు వస్తే దాని మీద స్పందించి మళ్ళీ వాళ్ళని క్యాన్సిల్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి కేటీఆర్ కూడా ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి మన్మల్ ఏదైతే బియ్యం తింటుర్రో హాస్టళ్లలో కూడా అదే పిల్లలకు బియ్యం పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయిపోయి ఎంతమంది పిల్లలు మరి హాస్టల్లో ఆసుపత్రిలో పాలవుతా ఉంటే కనీసం దాన్ని స్పందించిన పాపాలు లేదు. 2014లో మీ ఎమ్మెల్యేలు మంత్రులు హాస్టల్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు నేను ప్రకటించు, మీరు మీ హాస్టల్ ఎన్ని సంపాదించుకున్నారు, మీ నిజాయితీ ఎక్కడ ఉందో బయటపడతారు. ముఖ్యమంత్రి కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మంత్రుల గారికి అందరూ కూడా చెప్తా ఉన్నాయి, 2014లో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అఫిడావిట్ సబ్మిట్ చేసుకో, అప్పుడు ఆస్తులు ఎన్ని ఉండేవి, ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు, ఆ గణకించి ఆడుకోరు. మీరు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తృప్తిగా లేరు. కేవలం మీరు మళ్ళా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని పండుగల సంబరాలు జరుపుతా ఉంటారు. 105 కోట్ల రూపాయలు నువ్వు ఇవాళ పండుగల గురించి సంబరాల గురించి కేటాయించాలని చెప్తా ఉన్నావు, ఎవరికి సంబంధించిన ఖర్చు చేస్తున్నావు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ప్రతి వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో 7వ వార్డులో మురుగు కాలువలు శిథిలావస్థలో ఉండటంతో విషయం తెలుసుకుని ఆ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్థానిక సర్పంచ్ శ్రీనివాస్తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని వార్డులలో సుమారు 5 కోట్ల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులతో పాటు హైమాక్స్ లైట్లు వేయడం జరిగిందని, ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్తో పాటు ఉప సర్పంచ్ సురేఖ ఎల్ఎస్, వార్డు సభ్యులు కుమార్, వెంకట్, గొల్ల సత్యం, షకీల్, ఆలీ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ ముందట 7వ వార్డులో ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ కట్టబడుతున్నది. ఈ ఓపెన్ డ్రైనేజ్ కొన్ని ఏళ్ల నుండి మొత్తం డ్రైనేజ్ జామ అయ్యి శిథిలావస్థలో చేరుకోబడ్డది. దీన్ని చాన్రోల్ నుంచి చేద్దామనే ఉద్దేశంతో వర్షాలు వచ్చినప్పుడు కూడా మొత్తము ఇక్కడ రోడ్లు మొత్తం జామ్ అయిపోయి మొత్తము ఇళ్లలోకి వాటర్ వెళ్తుంది. దీన్ని ఉద్దేశం పురస్కరించుకొని మన గ్రామ ఈ పాలకవర్గం అందరం కలిసి మేము నిర్ణయించడం జరిగింది. ఇక్కడ సుమారు 8 నుంచి 10 లక్షలతోటి ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ చేసి దాని మీద స్లాబ్ వేసి ఇక్కడ పబ్లిక్ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మొత్తం సైడ్ డ్రైనేజ్ దాని మీద స్లాబ్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇంచుమించు సుమారు 5-6 కోట్ల గ్రామ పంచాయతీ నిధుల నుండి ప్రతి వార్డులో సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు మరియు అదేవిధంగా అమ్యాక్స్ లైట్లు మరియు స్ట్రీట్ లైట్లు అదేవిధంగా శానిటేషను చేగుంట గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల అంగుల ఆధారాలతోటి పబ్లిక్ ఏ ఉద్దేశంగా ఇబ్బంది లేకుండా అన్ని మన గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయం ప్రకారము ఇక్కడ అన్ని గ్రామంని డెవలప్ ముందుకు చేసుకోబడ్డది. రా
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 3న జిల్లాలోని 76 రైతు వేదికలలో రైతు దినోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజశీష అన్నారు. మెదక్ జిల్లా కొల్సార మండలం పోతంశెట్టిపల్లిలోని రైతు వేదికలో గురువారం రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు ఏఈఓలతో మాట్లాడుతూ వేదిక పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మామిడి తోరణాలు, పువ్వులు, విద్యుత్ దీపాలతో 3 రోజుల పాటు అద్భుతంగా అలంకరించాలన్నారు. వేదిక ప్రాంగణంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి దుమ్ము లేవకుండా నీళ్లు చల్లి ముగ్గులు వేయాలన్నారు. రైతు వేదిక ప్రాంగణాలలోనూ హాలు లోపల వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. 1000 మందితో కార్యక్రమం నిర్వహించేలా రైతు వేదిక ప్రక్కనే షామియానాతో చక్కటి వేదిక ఏర్పాటు చేయాలన్నారు. సభలో రైతు బంధు సమితి నాయకులు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, ప్యాక్స్ చైర్మన్లు, వ్యవసాయ ఉద్యాన అధికారులతో పాటు మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొనేలా అందరినీ ఆహ్వానించాలని సూచించారు. సభలో ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల గురించి వివరించడంతో పాటు వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిపై ప్రచురించిన కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. అభ్యుదయ రైతులు, రైతు బీమా పొందిన లబ్ధిదారులతో మాట్లాడించాలన్నారు. కార్యక్రమం అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి, వెలుగు ఏపీఎం సుశీల్వ, ఏఈఓ ప్రతిభ, పంచాయతీ కార్యదర్శి అరుంధతి తదితరులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ వచ్చేసేయండి, ఎంఆర్ఓ కూడా తీసుకొని రండి, లారీస్ తీసుకొని రండి, విరేషన్ పట్టుకొని సాయంత్రం కల్లా ఇక్కడ మొత్తం బండ్లు ఖాళీ అయిపోవాలి. సాయంత్రం కల్లా మొత్తం బండ్లు ఇక్కడ నుంచి ఖాళీ అయిపోవాలి. 800 మెంబర్స్, ఒక 100 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, 900,000 మెంబర్స్ ఈజీగా గెదర్ అవుతారు. లంచ్ అక్కడ వెనక ఏర్పాట్లు చేయండి. మీ డబ్బులు ఏం ఇష్యూ లేదమ్మా, మంచిగా చేయండి, మీ డబ్బులు ఇస్తాము, నిన్నే చెప్పినాం. మీరు దయచేసి డౌట్ పెట్టకండి, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసాము, అది ఎక్కడైనా స్టక్ అయ్యింది, వచ్చేస్తాయి, ఆర్డర్స్ ఇచ్చేసేయండి. ఓకే, ఏం ట్రాన్స్ఫర్ ప్రాబ్లం లేదు. మన థర్డ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు, అఖిలపక్షం నాయకులు గత 67 రోజులుగా రామాయంపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేడు ఈ రిలే నిరాహార దీక్షల శిబిరం వద్దకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ అనేది న్యాయమైన డిమాండ్. ఎందుకోసం నేను అంటున్నా అంటే, మేము ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి నాయకులు. ఎందుకోసం చెప్తున్నా అంటే, 1952 నుంచి అని 2009 వరకు ఇది ఎమ్మెల్యే నియోజకవర్గం, ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్నది. 2009 పునర్విభజనలో భాగంగా మార్పులు, చేర్పులు, పేర్లు తీసేసిన దాంట్లో భాగంగా మెదక్ నియోజకవర్గాన్ని పోవడం జరిగింది. ఇది అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు హామీలు ఇచ్చి నెరవేర్చుకోవడం లేదు. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి మా వంత సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు కూడా 67 రోజు అవుతుంది మళ్ళీ విల్ చేసి మా దృష్టికి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, ఏంటిది అంటే అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను ఖచ్చితంగా వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. తన మాట నమ్మి విరమింపజేశారు, కానీ హరీష్ రావు గారు చెప్పుడుకే ఉన్న తప్ప చేసేది ఏం లేదని చెప్పి మళ్ళీ కూడా మలిదశ ఉద్యమంగా రామాయంపేట డివిజన్ కోసం మళ్ళీ మేము టెంట్ వేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా 67 రోజులకు వచ్చినా కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు, మంత్రి హరీష్ రావు గారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించలేరు అంటే, ఎమ్మెల్యే కాదు రెవెన్యూ డివిజన్ ఇష్టం లేని మన స్థానిక నాయకులకే, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మాట లేదు, వాళ్ళ నుంచి ఏ ముచ్చట లేదు. ఏదైనా అడిగితే ఏ మాకు కూడా ఇష్టం ఉంది డివిజన్ రావాలని చెప్పి అని అంటున్నారు తప్ప, కానీ మరి బయటకు వచ్చి కొట్లాడింది ఏడున్నది. మరి మేము ఎమ్మెల్యేని అడిగినాము రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఇస్తారు, కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి ఇస్తారని చెప్తున్నారు. మరి కలెక్టర్ ఆఫీస్